Welcome to Online Classes DEO Nalgunda. Manamu ee video lo abhyasam 4.1 loni samasyalaki sadharani cheppukundam. Rendava samasya andulo G. Manamu modati aaru A nunchi F varaku cheppukodam jarigindi. Ippudu G chudam. Enti x minus y is equal to 8, 3x minus 3y is equal to 16. Idi sangata samikaranama asangata samikaranama chudam. ఏంటి ఏ వన్ బై ఏ టూ ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ ఏ వన్ అంటే ఏంటి ఎక్స్ కోషన్ మొదటి సమీకరణంలో ఎక్స్ కోషన్ ఒకటి రెండో సమీకరణంలో ఎక్స్ కోషన్ మూడు ఒకటి బై మూడు బి వన్ బై బి టూ బి వన్ బై బి టూ అంటే మైనస్ ఒకటి బి వన్ అంటే వై కోషన్ ఎంత మైనస్ ఒకటి ఇక్కడ రెండో సమీకరణంలో వై కోషన్ మైనస్ మూడు ఏమవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఒకటి బై మూడు నెక్స్ట్ సి వన్ బై సి టూ సి వన్ బై సి టూ అంటే ఎయిట్ బై సిక్స్టీన్ సి వన్ అంటే ఎయిట్ సి టూ అంటే సిక్స్టీన్ అంటే ఏమొస్తుంది ఒకటి బై రెండు అంటే చూడండి ఏ వన్ బై ఏ టూ వాల్యూ ఒకటి బై మూడు బి వన్ బై బి టూ వాల్యూ ఒకటి బై మూడు వచ్చింది కానీ సి వన్ బై సి టూ వాల్యూ ఒకటి బై రెండు అంటే ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ మనం దీని నుంచి ఏం చెప్పొచ్చు ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు B1 by B2, but not equal to C1 by C2. C1 by C2 को समानम कालो. A1 by A2 is equal to B1 by B2 is equal to 1 by 3. कानी C1 by C2 is 1 by 2. And K not equal to C1 by C2. एंटी मरी? इला उन्ना पुडु, मनम एम जप्को नामु, A1 by A2 is equal to B1 by B2 है ना पुडु. एंटी, रेकल एंटी भी इच्चिन समीकरनालु, रेकलु, असंगत समीकरनालु. అసంగత సమీకరణాలు వీటికి ఏంటి అంటే అసంగత సమీకరణాలు అంటే ఎలా ఉంటే మనము రేఖాచిత్రాన్ని గీసినట్లయితే సమాంతర రేఖలు అన్నమాట వీటికి సాధన లేదు సాధన లేదు అంటే ఏంటి సమాంతర సమీకరణాలు సమాంతర రేఖలు ఏంటి సమాంతర రేఖలు ఇప్పుడు మనము ఏంటి మొదటి సమీకరణాన్ని తీసుకుందాం ఏమి ఇవ్వబడి జరిగింది రేఖాచిత్రం గీయడం కోసం ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ దీని నుంచి వై వాల్యూ ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎయిట్ అవుతుంది ఎందుకు ఈ మైనస్ వైని ఈజ్ ఈక్వల్ టు పక్షాంతరం చేస్తే ప్లస్ వై అవుతుంది మైనస్ ఈ ప్లస్ ఎయిట్ ని ఏం చేస్తాం పక్ష ఇటువైపు పంపిస్తే అవుతుంది మైనస్ అవుతుంది ఇప్పుడు దీనికి వాల్యూస్ కనుక్కుందాం రేఖాచిత్రాన్ని గీయడం కోసం ఎక్స్ ఇది వై చూద్దాం ఏంటి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి ఏమవుతుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ జీరో రాస్తే జీరో మైనస్ ఎయిట్ వై వాల్యూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు జీరో మైనస్ ఎయిట్ అంటే వై ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అయితే అంటే జీరో కామా మైనస్ ఎయిట్ అనేది ఒక బిందువు ఇక్కడ జీరో తీసుకున్నప్పుడు మైనస్ ఎయిట్ వన్ తీసుకున్నప్పుడు మైనస్ సెవెన్ టూ తీసుకున్నప్పుడు టూ తీసుకుంటే మైనస్ సిక్స్ త్రీ తీసుకుంటే మైనస్ ఫైవ్ ఫోర్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ తీసుకుంటే త్రీ సిక్స్ తీసుకుంటే టూ అంతే కదా ఏంటి మైనస్ ఇవన్నీ మైనస్ వాల్యూస్ మైనస్ ఓకేనా సెవెన్ తీసుకుంటే మైనస్ వన్ వస్తుంది ఎక్స్ ఈక్వల్ సెవెన్ అయితే వై వాల్యూ మైనస్ వన్ ఎక్స్ ఈక్వల్ ఎయిట్ అయితే వై వాల్యూ జీరో ఓకేనా ఇప్పుడు ఈ బిందువులు ఏంటి జీరో కామా మైనస్ ఎయిట్ వన్ కామా మైనస్ సెవెన్ టూ కామా మైనస్ సిక్స్ త్రీ కామా మైనస్ ఫైవ్ ఫోర్ కామా మైనస్ ఫోర్ ఇంకా ఫైవ్ కామా మైనస్ త్రీ సిక్స్ కామా మైనస్ టూ సెవెన్ కామా మైనస్ వన్ ఎయిట్ కామా జీరో వీటిని మనం ఏం చేయాలి గుర్తించి కలపాలి ఓకే నెక్స్ట్ ఇంకో సమీకరణం ఏంటి త్రీ ఎక్స్ మైనస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఇది తీసుకుందాం 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16 దీని నుంచి y వాల్యూ ఏమవుతుంది చెప్పండి y వాల్యూ 3x మైనస్ 16 మైనస్ 3y ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తే ప్లస్ 3y అవుతుంది 16 ఇటు పంపిస్తే మైనస్ 16 అవుతుంది అంటే 3x మైనస్ 16 y ని 3 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని డివైడ్ చేస్తుంది ఓకేనా ఇక్కడ మనము వాల్యూస్ తీసుకుందాం
पी बाय क्यू फॉर्म लो नंबर एक्स नंबर वन दी एक्स दन दे माइनस 13/3 అవుతుంది అదే 2 తీసుకుంటే x 2 తీసుకుందాం ఇందులో ఇందులో x 2 రాసినట్లయితే x 2 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది y 3 × 2 అంటే 6 − 16/3 అంటే −10/3 −10/3 ఇది x 2 తీసుకున్నప్పుడు −10/3 −10/3 ओके ना नेक्स्ट एक्स इक्वल 3 తీసుకుంటే 9 3 3 9 9 −16 అంటే −7/3 −7/3 నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ 4 తీసుకున్నాం అనుకోండి మన ఎన్ని అవసరం లేదు ఎక్స్ ఈక్వల్ 4 తీసుకుంటే 4 3 12 అంతే కదా ఎక్స్ ఈక్వల్ 3 అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం 3 అయితే y 3 9 −16/3 అంటే −7/3 x 4 తీసుకున్నాం అనుకోండి 4 తీసుకుంటే y 12 − 16 −16/3 అంటే −4/3 x 4 అయినప్పుడు −4/3 ఇప్పుడు ఈ పాయింట్స్ 2, −10/3 −7/3 −4/3 వీటిని మనం ఏం చేద్దాం గుర్తించి కలుపుదాం గ్రాఫ్ పేపర్ పై గుర్తించి కలిపితే మరి సమాంతర రేఖలు వస్తాయా లేదా చూద్దాం ఫస్ట్ 0, −8 అంటే ఏంటి మనము ఇది x అక్షం ఇది y అక్షం ఓకేనా స్కేల్ ఏం తీసుకున్నాను x అక్షం మీద 1 సెంటీమీటర్ = 1 యూనిట్ y అక్షం మీద కూడా 1 సెంటీమీటర్ = 1 యూనిట్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు 0, −8 అంటే ప్రథమ నిర్భకం 0 ఉందంటే అది y అక్షం మీద ఉంటుంది అది −8 కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నా 0, −8 8 ప్లేస్ లో ఓకేనా ఇక్కడ నెక్స్ట్ 1, −7 1 నుంచి −7 ఈ విధంగా −7 నెక్స్ట్ 2, −6 2 నుంచి కిందకి డౌన్ 2, −6 ఈ విధంగా దీనికి నెక్స్ట్ 3, −5 3, −5 ఇది 3, −5 ఓకేనా 3, −5 తర్వాత 4 అనుకోండి 4 సబ్స్టిట్యూషన్ ఏమొచ్చింది వాల్యూ −4 4, −4 అంటే దీనికి స్ట్రేట్ గా దీనికి పైకి పై నుంచి అంటే 4, −4 ఓకేనా 4, −4 నెక్స్ట్ 5, −4 తర్వాత 5, −3 5 నుంచి కిందకి −3 అంటే ఇగో స్ట్రేట్ గా 5, −3 5, −3 నెక్స్ట్ 6, −2 6, −2 ఈ విధంగా 6 ఈ వర్టికల్ లైన్ ఈ హారిజంటల్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినా అవి ఓకేనా 6, −2 నెక్స్ట్ 7, −1 7 ఇది −1 స్ట్రేట్ గా నెక్స్ట్ 8, 0 ఏంటిది x ప్లస్ 8 తీసుకుంటే y వాల్యూ 0 ఇప్పుడు వీటిని కలుపుదాం ఓకేనా ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బిందువు ది ఏంటి x − y = 8 ఇప్పుడు నెక్స్ట్ 2, −10/3 2, −10/3 అంటే 2, −10/3 అంటే 3 తర్వాత −3 తర్వాత ఈ 3 ని 4 ని 3 భాగాలు చేస్తే 3 భాగాలు చేసినట్లయితే సమాన భాగాలు చేస్తే ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ 2 నుంచి ఇక్కడికి వస్తుంది మన అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకుంటున్నది దీని −10/3 అవుతుంది నెక్స్ట్ 3, −7/3 సేమ్ ఇది కూడా 2 తర్వాత ఈ 2 ని 3 ని 3 భాగాలు చేసి ఒక భాగం తీసుకోవాలి అంటే 7/3 అంటే ఏంది 3, 2, 6 మనకు ఒకటి శేషం ఉంటుంది దాన్ని ఏం రాసుకోవచ్చు 1/3 అంటే దీని 3 భాగాలు చేసేసి 1 భాగం అంటే ఇక్కడ నుంచి స్ట్రేట్ గా ఇదిగో వెళ్తే ఇక్కడ
మూడు త్రీ కామ ఇదేంటి ఈ పాయింట్ త్రీ కామ మైనస్ సెవెన్ బై త్రీ నెక్స్ట్ ఫోర్ కామ మైనస్ ఫోర్ బై త్రీ మైనస్ ఫోర్ కామ ఫైవ్ బై ఫోర్ బై త్రీ అంటే ఫోర్ కామ మైనస్ ఫోర్ బై త్రీ అంటే ఏంటి అంటే ఫోర్ నుంచి మైనస్ ఫోర్ బై త్రీ అంటే ఒకటి కన్నా ఎక్కువ అంటే ఒకటి తర్వాత మళ్ళీ ఒకటికి రెండు ఉన్న మూడు భాగాలు చేసి ఒకదాన్ని తీసుకోవచ్చు సమాన భాగాలు చేసేసి ఈ విధంగా చూడండి మైనస్ ఒకటి మైనస్ రెండు ఉన్నదాన్ని మూడు సమాన భాగాలు చేసేసి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఓకే ఇప్పుడు వీటిని కలుపుదాం. చూడండి ఇది ఇది ఎలా వచ్చినాయి సమాంతర రేఖలే కదా మనకు ఏమని చెప్పినాం మనం ఈ కండిషన్ ద్వారా ఇవి సమాంతర రేఖలు అందాం కాబట్టి ఈ రేఖాచిత్రం ద్వారా కూడా ఇవి సమాంతర రేఖలే రావడం జరిగింది. ఏంటి దీనికి మనం ఏమని తీసుకుందాం త్రీ ఎక్స్ మైనస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్. ఓకేనా ఈ విధంగా ఇవి వీటికి సాధన అనేది లేదు వీటికి సాధన లేదు సమాంతర రేఖలు. ఇప్పుడు హెచ్ రెండులో హెచ్ ఏంటి 2x plus y minus 6 is equal to 0, 4x minus 2y minus 4 is equal to 0. ఈ సమీకరణాల జత అనేది సంగత సమీకరణాల అసంగత సమీకరణాల చూద్దాం. దానికోసం మనం ఏం చేద్దాం ఏంటి a1 by a2 a1 అంటే ఇక్కడ 2 ఇక్కడ a2 అంటే 4 2 by 4 అంటే 2 ఒకట్ల 2 రెండుల ఏమవుతుంది 1 by 2 b1 by b2 b1 వాల్యూ 1 ఇక్కడ b1 అంటే y కోఎఫిషియంట్ 1 ఇక్కడ y కోఎఫిషియంట్ మైనస్ 2 ఏమైంది a1 బై a2 ఇస్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 ఇక్కడ a1 బై a2 ఏమో 1 బై 2 వచ్చింది b1 బై b2 మైనస్ 1 బై 2 వచ్చింది కాబట్టి మనం c1 బై c2 ఫైండ్ అవుట్ చేసినాం ఒకటి చేయకున్నాం ఒకటి c1 బై c2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 6 బై మైనస్ 4 మైనస్ మైనస్ ఏమైతుంది మైనస్ 2 2 జా మైనస్ 2 3 జా అంటే 3 బై వచ్చేస్తుంది. ఓకేనా చూడండి ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఏ వన్ బై ఏ టూ విలువనే ఒకటి బై రెండు బి వన్ బై బి టూ విలువను మైనస్ ఒకటి బై రెండు రెండు సమానము కాదు కాబట్టి ఈ సంగత స్వతంత్ర సమీకరణాలు ఈ రేఖలు ఏంటి సంగత స్వతంత్ర సమీకరణాలు. ఏకైక అంటే వీటిని ఏ రేఖలు అంటాం ఖండన రేఖలు అంటాము వీటికి ఏకైక సాధన దీనికి వీటికి ఏకైక సాధన కలదు ఏకైక సాధన కలదు. ఓకేనా ఇప్పుడు ఫస్ట్ సమీకరణాన్ని తీసుకుందాం ఏంటి టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ సిక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో కదా దీన్ని రేఖాచిత్రం ద్వారా దీన్ని సాధిద్దాం ఆ సాధన ఏంటో కనుక్కుందాం. ఏంటి వై ఇస్ ఈక్వల్ దీని నుంచి ఏమన్నా వచ్చి వై ఇస్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఇటు పంపిస్తే ప్లస్ సిక్స్ అవుతుంది ప్లస్ టూ ఎక్స్ పక్షాంతరం చేస్తే మైనస్ టూ ఎక్స్. ఇప్పుడు వాల్యూస్ ఎక్స్ కి అనుగుణంగా వై వాల్యూస్ కనుక్కుందాం రేఖాచిత్రాన్ని గీయడం కోసం. ఎక్స్ వై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అనుకోండి ఏమవుతుంది మైనస్ ఇందులో నేను ఇక్కడ తీసుకుంటున్నా వై ఇస్ ఈక్వల్ సిక్స్ మైనస్ టూ ఎక్స్ లో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఏమవుతుంది వై సిక్స్ మైనస్ టూ ఇంటూ జీరో ఏమవుతుంది సిక్స్ వై ఇస్ ఈక్వల్ సిక్స్ మైనస్ టూ ఇంటూ జీరో అంటే సిక్స్ అంటే జీరో కామా సిక్స్ అనమాట అంటే ఎక్స్ ఈక్వల్ జీరో అయినప్పుడు వై మైనస్ సిక్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ వన్ తీసుకున్నాం అనుకోండి వై వాల్యూ ఏమవుతుంది వై ఇస్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ టూ ఇంటూ వన్ సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ అంటే వై వాల్యూ ఫోర్. ఎక్స్ ఈక్వల్ టూ అనుకోండి ఎక్స్ ఈక్వల్ టు టూ తీసుకుంటే వై వాల్యూ ఏమవుతుంది సిక్స్ మైనస్ టూ ఇంటూ టూ అంటే టూ టూ ఇస్ ఫోర్ సిక్స్ మైనస్ ఫోర్ అంటే టూ. ఓకేనా త్రీ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ త్రీ తీసుకుంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ అయితే వై వాల్యూ ఏమవుతుంది వై ఇస్ ఈక్వల్ సిక్స్ మైనస్ టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ మైనస్ సిక్స్ ఏమవుతుంది జీరో. ఎక్స్ ఇస్ ఈక్వల్ త్రీ అయినప్పుడు వై వాల్యూ జీరో ఎక్స్ ఇస్ ఈక్వల్ ఫోర్ తీసుకుందాం ఫోర్ వరకు తీసుకుందాం.
फोर अब टू माइनस फोर टू इंटू फोर एट सिक्स माइनस एट एक्स इज ईक्वल फोर तीसुकुन्ना वाई इज ईक्वल सिक्स माइनस टू इंटू फोर अटे सिक्स माइनस एट माइनस टू ओके अटे एक्स इज ईक्वल फोर अब वै वालू माइनस टू माइनस टू इपड़े जीरो कामा सिक्स वन कामा फोर टू कामा टू थ्री कामा जीरो फोर कामा माइनस टू वीटनी गुर्तिंची कलुपुदाम अब रेख वस्तु नेक्स्ट इंकोटे फोर एक्स माइनस दी फोर एक्स माइनस टू वै माइनस फोर इज ईक्वल जीरो कदा दी वै इज ईक्वल रायचु माइनस टू वै अटे प्लस टू वै अटे फोर एक्स माइनस फोर उ फोर एक्स माइनस फोर ऐसा इकड टू ने मल्टीप्लाई टू मल्टीप्लाई अटे वै ने मल्टीप्लाई टू मल्टीप्लाई अटे दीन एम चेस्ट डिवाइड वालूस एक्स कई वै इज ईक्वल टू बॉक्स वाल्यू इपड़ एक्स इज ईक्वल जीरो इन फोर इंटू जीरो एक्स इज ईक्वल टू जीरो वै वाल्यू फोर इंटू जीरो माइनस फोर बै टू अटे माइनस फोर बै टू अंटे माइनस फोर बै टू अंटे माइनस रेंडु अटे एक्स इक्वल जीरो वै वाल्यू माइनस रेंडु एक्स इज ईक्वल जीरो तीसुकुंटे वै वाल्यू माइनस रेंडु एक्स इज ईक्वल वन अयिंदनुकोंडि फोर इंटू वै वाल्यू एमवुतुंदि फोर इंटू वन माइनस फोर बै टू फोर इंटू वन अंटे फोर माइनस फोर अंटे जीरो जीरो बै टू अंटे जीरो एक्स इज ईक्वल वन अयिते वै वाल्यू एंता जीरो तर्वात एक्स इज ईक्वल टू तीसुकुंदाम एमवुतुंदि वै वाल्यू फोर इंटू टू माइनस फोर बै टू फोर टू एट माइनस फोर 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 बै टू अंटे एंता फोर बै टू अंटे टू चालु एक्स ईक्वल टू तीसुकुंटे वै वाल्यू कूडा टू इप्पुडेंटि जीरो कामा माइनस टू वन कामा जीरो टू कामा टू इदे विधंगा थ्री तीसुकोंडि फोर थ्री जा ट्वेल्व ट्वेल्व माइनस फोर अंटे एट एट बै टू अंटे एट बै टू अंटे फोर वस्तुंदि एक्स ईक्वल टू थ्री अयिनप्पुडु एक्स इज ईक्वल टू थ्री तीसुकुंटे वै वाल्यू एमवुतुंदि फोर वस्तुंदि थ्री कामा फोर वीटिनि मनं ऐं चेद्दां गुर्तिंचि कलिपिनट्लयिते मनकु ई रेखा चित्रालु एक्कडैते कन्निंचुकुंटुन्नो अदे దీనికి కావాల్సిన ఏకైక సాధన అవుతుంది ఆ ఖండన బిందువే దీనికి సాధన అవుతుంది ఇప్పుడు బిందువులను గుర్తిస్తున్నాను ఏంటి మొదట 0, 6 ఈ బాక్స్ లో అంటే 0, 6 అంటే y అక్షం మీద 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇది 6 అంటే స్కేల్ ఏ విధంగా తీసుకున్నా x అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ నేను 0 నుంచి పైకి 6 వరకు తీసుకున్నా అంటే ఇది 0, 6 నెక్స్ట్ 1, 4 वन काम फोर अटे फोर अटे वन काम वन वन काम टू वन काम थ्री वन काम फोर ओके नेक्स्ट टू काम टू टू इधी टू काम वन टू काम वन इधी टू काम टू टू काम टू अटे टू काम टू ओके टू काम टू नेक्स्ट थ्री काम जीरो अटे थ्री काम जीरो अटे इक एक्स एक्स मीन उ थ्री पाइंट थ्री अने ఓకేనా ఏంటి ఇది 3, 0 నెక్స్ట్ 4, -2 4 నుంచి -2 అంటే ఫోర్త్ క్వార్టర్ ఇక్క నుంచి -2 ఈ విధంగా ఇది కోయిన్స్ చూడండి 4, -2 చూడండి ఈ విధంగా 4, -2 ఇప్పుడు వీటిని మనం కలుపుదాం ఓకేనా ఇదేంటి 2x + y - 6 = 0 నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ బిందువులు 0 కామా మైనస్ 2 0 కామా మైనస్ 2 1 కామా 0 0 కామా మైనస్ 2 అంటే ఏంటి y యాక్సిస్ మీద మైనస్ 2 వద్ద ఇది 0 కామా మైనస్ 2 నెక్స్ట్ 1 కామా 0 1 కామా 0 అంటే ఏంటి ద్వితీయ నిరూపకం 0 అంటే అది x యాక్సిస్ మీద 1.1 వద్ద 1 కామా 0 నెక్స్ట్ 2 కామా 2 2 కామా 2 అంటే ఇక్కడ 2 కామా 2 2 ఇది 2 కోఇన్సిడెంట్ 3 కామా 4 3 కామా 4 3 నుంచి 3 కామా 1 3 కామా 2 3 కామా 3 3 కామా 4 ఓకేనా ఇప్పుడు వీటిని కలుపుదాం ఈ బిందువు ఏమ 0 కామా మైనస్ 2 ఇక్కడి నుంచి దాన్ని కలిపినట్లయితే చూడండి ఇదే కదా ఇంత ముందు ఈ పాయింట్ ఏంటి 2 కామా 2 ఈ రెండు రేఖా చిత్రాలు ఎక్కడ ఖండించుకునేవి ఇక్కడ చూడండి ఈ పాయింట్ అంటే ఇదేంటి 2 కామా 2 ది పాయింట్ 2 కామా 2 ఇదేంటి ఇది 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 చూడండి మనము రేఖా చిత్రం చూస్తే గ్రాఫ్ ద్వారా దీని యొక్క సాధన ఏమొచ్చింది 2 కామా 2 ఓకే ఇప్పుడు 2 లో i i ని చూద్దాం ఏంటి 2x మైనస్ 2y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 4x మైనస్ 4y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 ఇవి సంగత సమీకరణాల అసంగత సమీకరణాల చూద్దాం ఏంటి a1 by a2 a1 by a2 ఏమవుతుంది a1 అంటే 2 a2 అంటే 4 2 1 జా 2 2 జా అంటే 1 by ఓకేనా నెక్స్ట్ బి వన్ బై బి టూ బి వన్ బై బి టూ బి వన్ వాల్యూ మైనస్ 2 బి టూ వాల్యూ మైనస్ 4 మైనస్ 2 ఒకట్ల మైనస్ 2 రెండుల అంటే ఏమవుతుంది ఇది కూడా 1 బై 2 ఏ వన్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ బి వన్ బై బి టూ అయింది నెక్స్ట్ సి వన్ బై సి టూ చూద్దాం సి వన్ బై సి టూ సి వన్ వాల్యూ ఇక్కడ మైనస్ 2 సి టూ వాల్యూ మైనస్ 5 చూడండి ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ బి వన్ బై బి టూ ఇజ్ ఈక్వల్ వన్ బై టూ అయింది నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ ఓకేనా ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఇస్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అంటే ఏంటి ఇచ్చిన సమీకరణాల జత అనేది అసంగత సమీకరణాలు అవుతాయి ఏంటి అసంగత సమీకరణాలు అసంగత సమీకరణాలు ఏంటి ఇవి సమాంతర రేఖలు అంటే వీటికి సాధన ఉండదు సాధన అనేది ఉండదు మనం రేఖాచిత్రాన్ని గీసినట్లయితే ఎలా ఉంటాయి ఖండించుకో సమాంతర రేఖలు వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ ఏం తీసుకుందాం 2x మైనస్ 2y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 దీని నుంచి వై ఈజ్ ఈక్వల్ రాదాం వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తే ప్లస్ 2y అవుతుంది అప్పుడు ఏమైంది 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు ఎవరు వచ్చు 2x మైనస్ 2 బై ఈ మైనస్ 2y ని ఇటు పంపించడం ప్లస్ 2y కానీ 2 అనేది y ని ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది కదా ఓన్లీ y మాత్రం ఉంచుకుందాం అన్నప్పుడు ఇక్కడ y ఇదేం y యొక్క కోఎఫిషియంట్ 2 అనేది దీనికి భాగిస్తుంది ఇప్పుడు y వాల్యూస్ తీసుకుందాం x వాల్యూస్ అనుగుణంగా y వాల్యూస్ కనుక్కుందాం ఎక్స్ వై ఎక్స్ ఇస్ ఈక్వల్ 1 అయింది అనుకోండి ఎక్స్ ఇస్ ఈక్వల్ 1 అయిందా ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 తీసుకుందాం ఫస్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 రాయండి 2 ఇంటూ 0 ఏమవుతుంది 2 ఇంటూ 0 0 మైనస్ 2 బై 2 ఇందులో మనం ఫస్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం అప్పుడు దీని నుంచి వై ఇస్ ఈక్వల్ ఏమవుతుంది 2 ఇంటూ 0 మైనస్ 2 బై 2 అంటే మైనస్ 2 బై మైనస్ 2 బై 2 అంటే మైనస్ 1 ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0 అయితే వై వాల్యూ మైనస్ 1 తీసుకుందాం ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి 1 రాయండి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 రాయండి 1 రాస్తే వై వాల్యూ ఏమవుతుంది 2 ఇంటూ 1 మైనస్ 2 2 ఇంటూ 1 మైనస్ 2 అంటే 2 మైనస్ 2 0 0 బై 2 0
అంటే x ఈక్వల్ 1 అయినప్పుడు y వాల్యూ 0 నెక్స్ట్ x ఈక్వల్ 2 అయితే x ఈక్వల్ 2 తీసుకుంటే ఏమవుతుంది y వాల్యూ 2 ఇంటూ 2 మైనస్ 2 బై 2 2 2 = 4 4 మైనస్ 2 అంటే 2 బై 2 అంటే 1 వస్తుంది x ఈక్వల్ 2 అయినప్పుడు y వాల్యూ 1 x ఈక్వల్ 3 తీసుకుందాం చివరిగా x ఈక్వల్ 3 y is equal to 2 into 3 minus 2 by 2. 2 into 3 and 6. 6 minus 2 and 4. 4 by 2. And 2. Here 2. 20, 0, comma, minus 1. 1, comma, 0. 2, comma, 1. 3, comma, 2. And we will write this. We will write this. Next, you can write 4x. టేమ్ ఇచ్చిన సమీకరణం 4x మైనస్ 4y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 దీని నుంచి మైనస్ 4y ఈజ్ ఈక్వల్ అవుతుంది అంటే ప్లస్ 4y ఓకేనా ఇప్పుడు 4x మైనస్ 5 ని 5 ని ఏం చేస్తుంది 4 అనేది డివైడ్ చేస్తుంది అప్పుడు y ఈజ్ ఈక్వల్ రాయాలనుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 5 బై 4 ఓకేనా ఇది x ఇది y చూద్దాం కొన్ని వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ ఏమవుతుంది మనకు p / q రూపంలో వస్తుంది కాబట్టి x is equal to 0 తీసుకుందాం ఏమవుతుంది ఇందులో x is equal to 0 అని రాస్తే y వాల్యూ ఏమవుతుంది 4 into 0 4 into 0 అంటే 4 into 0 minus 5 by 4 ఏమవుతుంది minus 5 by 4 minus 5 by 4 minus 5 by 4 అంటే minus 1.25 మైనస్ 1.25 మైనస్ 1.25 x ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే x ఈజ్ ఈక్వల్ 1 రాస్తాం అనుకోండి x ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే y వాల్యూ అయితే 4 ఇంటూ 1 మైనస్ 5 బై 4 4 ఇంటూ 1 అంటే 4 మైనస్ 5 అంటే మైనస్ 1 మైనస్ 1 బై 4 మైనస్ 1 బై 4 అంటే 0.25 మైనస్ 0.25 1 దగ్గర మైనస్ 0.25 ఎంత మైనస్ 0.25 ఇది x ఈక్వల్ 2 తీసుకుందాం x ఈక్వల్ 2 అయితే ఏమవుతుంది x ఈక్వల్ 2 తీసుకుంటే y వాల్యూ 4 2 is 8 8 మైనస్ 5 బై 4 అంటే 3 బై 4 3 బై 4 అంటే ఏంటి 3 బై 4 అంటే 0.47 4.5 అంటే 0.75 మనము ఏంటి ఈ బిందులో 0 కామా మైనస్ 1.25 1 కామా మైనస్ 0.25 2 కామా 0.75 ఈ బిందువులని కలుపుదాం గుర్తించి కలిపితే మనకు రేఖాచిత్రం వస్తుంది ఇప్పుడు ఈ బిందువులను 0 కామా మైనస్ 1 1 కామా 0 2 కామా 1 3 కామా 2 అని గుర్తించి కలుపుదాం ఏంటి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద స్కేల్ ఏ విధంగా తీసుకున్నా 1 సెంటీమీటర్ ఈక్వల్ 1 యూనిట్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈక్వల్ 1 యూనిట్ చూడండి 0 టు 1 ని మళ్ళీ 4 భాగాలు చేశాను అంటే ఇక్కడ వరకు ఇది 0.25 ఇది 0.5 0.75 మనకు వాల్యూస్ ఈ విధంగా 1.25 0.25 0.75 ఉన్నాయి కాబట్టి మళ్ళీ 1 నుంచి 2 ని 4 సమాన భాగాలు చేసి ఇది 1.25 ఇది 1.5 1.75 ఇది 2 ఓకేనా పైన ఇది 0.25 0.5 0.75 1 ఓకేనా ఇప్పుడు ఫస్ట్ 0 కామా మైనస్ 1 0 కామా మైనస్ 1 అంటే ఏంటి అది వై యాక్సిస్ మీద నెగటివ్ వై యాక్సిస్ మైనస్ 1 దగ్గర మైనస్ 1 ఎక్కడ ఉంది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 0 కామా మైనస్ 1 ఇది బిందువు గుర్తించాను నెక్స్ట్ 1 కామా 0 1 కామా 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 దగ్గర 1 కామా 0 ఇది నెక్స్ట్ 2 కామా 1 2 ఇది 1 అంటే చూడండి ఇట్ల నుంచి స్ట్రేట్ గా ఈ పైకి అంటే ఇది 2 కామా 1 2 కామా 1 ఇప్పుడు నెక్స్ట్ 3 కామా 2 3 ఇది 3 నుంచి పైకి ఈ 2 ఈ విధంగా వెళ్తే ఈ 3 కామా 2 ఇది 3 ఈ విధంగా ఇది 2 3 కామా 2 ఇప్పుడు వీటిని కలుపుదాం ఈ బిందువులు ఏంటి 0 కామా మైనస్ 1 1 కామా 0 0 కామా మైనస్ 1 ఇది 1 కామా 0 నెక్స్ట్ 2 కామా 1
త్రీ కమా టూ వీటిని కలుద్దాం. ఏంటి ఏంటి 2x మైనస్ 2y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బిందు 0 కామా మైనస్ 1.25 0 కామా 0 అంటే ప్రధమం యొక్క 0 అంటే అది y యాక్సిస్ మీద 1.25 అంటే ఓ ఇక్కడ ఇది 1 మైనస్ 1 మైనస్ 1.25 ఇది ఇది 1 మైనస్ 1.5 ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ 1 కామా 0.25 1 ఇది 0.25 అంటే ఇది ఇది 0.25 ఇక్కడ ఇది 0.25. నెక్స్ట్ 2 కామా 0.75 2 కామా ఇది 2 0.75 ఇది 0.25 ఇది 0.5 0.75 దీనికి స్ట్రైట్ గా 2 ఇది పై నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇది ఇప్పుడు ఈ బిందువులని మనం కలుపుదాం ఓకేనా. ఎలా ఉన్నాయి రేఖలు? ఎలా ఏంటి సమాంతర రేఖలు? సమాంతరంగా ఉన్నాయా లేవా? దీనికి ఇది 4x మైనస్ 4y మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 అంటే వీటికి ఏమనుకున్నాము సాధనం ఉండదు. అంటే ఏంటి ఇవి సమాంతర రేఖలు కాబట్టి వీటికి సాధన లేదు ఓకేనా. A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 సమానమైంది కాబట్టి అప్పుడు ఏమనుకున్నాము అసంగత సమీకరణాలు. ఇచ్చిన సమీకరణాలు అనేవి అసంగత సమీకరణాలు, వీటికి సాధన ఉండదు ఓకేనా. థ్యాంక్ యూ.